తెలుగు ఫిలిం అప్డేట్స్ ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ ని పొందాలంటే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాహో సినిమా రిలీజ్ అయి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట ప్రకటించిన డేట్ ప్రకారం రాధేశ్యామ్ ఈ రోజు రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కావడంతో రాధేశ్యామ్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనలతో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ సినిమా కథను సిద్ధం చేశారని వార్తలు కూడా వస్తుండగా ఆ వార్తలో నిజ నిజాలైతే తెలియాల్సి ఉంది. మరోవైపు సంక్రాంతి బరిలో ఇప్పటికే మహేష్ నటిస్తున్న సర్కారీ వారి పాట, పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పన్ క్వశ్చన్ రీమేక్ లు ఉన్నాయి. ఈ సినిమాలపై కూడా భారీగా అంచనాలున్నాయి. తాజాగా అయ్యప్పనం క్వశ్చన్ మూవీ మేకర్స్ సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని కూడా కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రభాస్ మధ్య పోటీ మొదలైనట్టు కూడా చెప్పవచ్చు.